పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే కావటం మరియు ముఖ్యమంత్రి కావటం గజ్వేల్ పట్టణ ప్రజలు చేసుకున్న పుణ్యమని, ఈ అన్ని రంగాల్లో గజ్వేల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీ ముందంజలో ఉందని, డెవలప్మెంట్ లో అన్ని విధాల విద్య, వైద్యం, ఆరోగ్యం మరియు నూతన కట్టడాలు, ఐఓసీ భవనం సర్వాంగ సుందరంగా నిర్మించడం జరుగుతుందని, దానిలో భాగంగానే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి నూతన మున్సిపల్ భవనానికి గతంలో హరీష్ రావు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఆ భవనం 90% వరకు పూర్తయిందని, బహుశా డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, 10% పని మిగిలి ఉందని, అది బయట కొనసాగుతున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లు తొందరగా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం రాష్ట్రంలోని ఒక రోల్ మోడల్ గా ఉండాలనే ఉద్దేశంతో భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ భవనం అందరికీ అందుబాటులో ఉండే విధంగా నగరం నడిబొడ్డున నిర్మించడం జరిగిందని, ఇదంతా జిల్లా మంత్రివర్యలో హరీష్ రావు కృషి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి, ఆలోచన విధానాన్ని తీసుకుని ఈ భవన నిర్మాణాన్ని నిర్మించడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా వివరించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు నమస్కారములు. గజ్వేల్ పట్టణము గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చినాక ప్రగతి పథంలో ముందంజలో ఉన్నదనేది మీ అందరికీ తెలుసు. పట్టణము గణనీయంగా అభివృద్ధి చెందుతూ అన్ని అంగులతో ఇటు విద్యారంగంలో కానీ అటు వైద్య రంగంలోనే కానీ ప్రజలకు అవసరమగు మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఎందుకంటే మన గజ్వేల్ పట్టణము, గజ్వేల్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంను గుర్తింపు పొందినటువంటి గజ్వేల్ పట్టణము చరిత్రకెక్కింది. ఎందుకంటే దీనికి కారణం ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన శాసనసభ్యునిగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత గజ్వేల్ యొక్క రూపురేఖలే మారి ఈరోజు అఖండ భారతవర్యంలో గజ్వేల్ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ అభివృద్ధి పదంలో ముఖ్యంగా మన గజ్వేల్ పట్టణాన్ని పాలించే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలిక, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఒక చక్కని భవనము ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఒక దాదాపుగా 7.5 కోట్లు పెట్టి ఈరోజు నగరంలో నడిబొడ్డున ఏదైతే పాత తహసీల్ ఆఫీస్ ఉండేనో దాని అడుగులో మనం దాదాపు 1 ఎకరం కంటే ఎక్కువన్నటువంటి స్థలంలో అన్ని అంగులతో ఈరోజు సర్వాంగ సుందరంగా ఆ భవన నిర్మాణం రూపుదిద్దుకుంది. ఇంకా కొద్ది రోజులనే బహుశా జనవరి డిసెంబర్ ఎండింగ్ లేదంటే జనవరి 1st వీక్ లో ఒకవేళ వీలైతే మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహస్రాలతో వారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం కావడానికి మేము సిద్దమవుతున్నాము. ఒకవేళ సారు మనకు అవకాశం ఇస్తే వారి చేతుల మీదనే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా